చందమామ కథ వంట దయ్యం. ఈ కథ రాసిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు. కూనవరం గ్రామంలో ఉండే నాగరాజు కూతురు సువర్చల పెళ్లి కోసం తనకున్న 2 ఎకరాల పొలం 50,000కు అమ్మేశాడు. సువర్చలకు తండ్రి చేసిన ఈ పని ఇష్టం లేదు. ఆమె అతడితో, నాన్న, ఈ డబ్బులో సగం ఖర్చు చేసి ఒక ఇల్లు కొను, లేకపోతే నా పెళ్ళయ్యాక నీకు నిలవ నీడ కూడా ఉండదు. పొలం ఆదాయం పోయాక నెల నెల అద్దెలు కట్టడం కష్టం. నా పెళ్లి కోసం అని నువ్వు ఉన్నదంతా ఊడ్చిపెట్టడం నాకేమాత్రం ఇష్టం లేదు అన్నది. ఆమె పట్టుదల వల్ల ఇల్లు కొనక తప్పలేదు సువర్చల తండ్రికి. ఆ ఇల్లు ఆనందుడు అనే వాడిది. చిన్నతనంలో తండ్రి పోయిన ఆనందుడిని తల్లి అష్ట కష్టాలు పడి పెంచి పెద్ద చేసింది. ఆనందుడు బాధ్యతలు పట్టించుకోకుండా తిరుగుతూ ఉండేవాడు. తల్లి మరణంతో వాడికి డబ్బు సంపాదించడానికి ఎంత కష్టపడాలో తెలిసివచ్చింది. ఉద్యోగం ఏదీ దొరకక వాడు తాతల నాటి ఇల్లు అమ్మి ఆ డబ్బుతో వ్యాపారం ప్రారంభించే ఆలోచనలో ఉన్నాడు. ఆ సమయంలో సువర్చల తండ్రి నాగరాజు 25,000కు వాడి ఇల్లు కొన్నాడు. వారం రోజుల తర్వాత సామానును 2 ఎడ్లబండ్లలో సర్ది అద్దె ఇంటి నుంచి సొంత ఇంటికి మారారు సువర్చల, ఆమె తండ్రి. ఇల్లంతా సర్దుకునేసరికి బాగా పొద్దుపోయింది. వంట చేసే ఓపికలేని సువర్చల విధిలేక పొయ్యి రాజేస్తూ, ఈ పూటకు ఏ పుణ్యాత్మురాలో వచ్చి వంట చేసి పెడితే ఎంత బావుండునో అనుకున్నది. ఆ మరుక్షణం, ఈ ఒక్క పూటకేం కర్మ, ఇక నుంచి ఈ ఇంట్లో 2 పూటలా నేనే వంట చేస్తాను అంటూ చేతిలో ఒక పెద్ద గరిటెతో ఒక ఆడదయ్యం గదిలో ప్రత్యక్షమైంది. దయ్యాన్ని చూస్తూనే కెవ్వుమన్నది సువర్చల. దయ్యం సువర్చలకు అభయమిస్తున్నట్లు కుడి చేతిలో ఉన్న గరిటెను గాలిలో తిప్పుతూ, భయపడకు, నేను ఎవర్నో కాదు, స్వయాన నీకు ఈ ఇల్లమ్మిన ఆనందుడి తల్లిని. వాడిప్పుడు ఇల్లమ్మగా వచ్చిన 25,000 రూపాయలతో ఏదో వ్యాపారం ప్రారంభిస్తున్నాడు. బుద్ధి కుదరాలేగాని వాణ్ణి మించిన బుద్ధిశాలి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఎవ్వడూ లేడు. ఇక నా సంగతంటావా? బతికుండగా బతుకుదెరువుకు 4-5 ఇళ్లల్లో వంట చేసేదాన్ని. ఇప్పుడు కనీసం ఒక ఇంట్లో, అది నా ఇంట్లో వంట చేయకపోతే మహచెడ్డ చిరాకుగా ఉంటుంది అన్నది. సువర్చల వణికిపోతూ ముందుగదిలో ఉన్న తండ్రికి జరిగిందంతా చెప్పింది. ఇది విని నాగరాజు హడలిపోయి, మన కర్మ కొద్దీ కొనక కొనక ఈ దయ్యాల కొంప కొన్నామన్నమాట అంటూ తలకొట్టుకున్నాడు. సువర్చల తండ్రికి సర్ది చెప్పుతూ, నాన్న, నువ్వు దిగులు పడకు, చూడబోతే ఈ వంట దయ్యం మంచి మర్యాద ఎరిగిన దానిలా ఉంది అన్నది. నాగరాజు ఏదో అనబోయేంతలో వంటగదిలోంచి దయ్యం, భోజనం సిద్ధం, తండ్రి కూతుళ్ళు రావచ్చు అంటూ గరిటెతో కంచం మీద కొడుతూ కేక పెట్టింది. నాగరాజు సువర్చల బిక్కుబిక్కుమంటూ వంటగదిలోకి వెళ్లారు. భోజనం అద్భుతంగా ఉంది. ఆ మాట దయ్యానికి చెప్పడం మంచిదా కాదా అని సంశయిస్తున్నంతలో దయ్యం, రేపు ఉదయం నుంచి చీకటితోనే వచ్చి వంట చేసి వెళతాను అని చెప్పి మాయమైంది. ఈ విధంగా వంట పని తప్పడంతో సువర్చలకు కొంత వీలు చిక్కింది. అయితే వారం గడిచేసరికి దయ్యం వంట పట్ల ఆమెకు విసుగు పుట్టింది. దయ్యం ఒకే రకం వంటలు చేసేది, నూనె ఎక్కువగా వాడేది. అది చీకటితో చేసిన వంట మధ్యాహ్నానికి చల్లారిపోయి బావుండేది కాదు. ఊరు మాటుమణిగాక వచ్చి దయ్యం రాత్రి వంట చేసేది. భోజనాలు ముగించేసరికి అర్ధరాత్రయ్యేది. అంతసేపు నిద్రకు ఆగడం కష్టంగా ఉండేది నాగరాజుకు. ఒకనాటి ఉదయం చీకటి వేళ దయ్యం రాగానే సువర్చల దానితో, నా వంట నేను చేసుకోగలను, నీ కొడుకు ఆనందుడి ఇంట్లో వండి పెట్టేవాళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతున్నాడట, ఈ వంట ఏదో అక్కడ చెయ్యకూడదా అని అన్నది. కూడనే కూడదు, నేను దయ్యమయ్యానని తెలిస్తే వాడు చాలా బాధపడతాడు. వాడు 2 చేతులా బాగా ఆర్జిస్తున్నాడు. కావాలంటే ఒకళ్ళని కాదు, 2 నలభీముల వంటి వాళ్లను వంటకు కుదుర్చుకోగలడు అన్నది దయ్యం. సువర్చల మనస్సులో ఇదేదో మొండి దయ్యం అనుకొని సంశయిస్తూనే, నీ వంట మాకు నచ్చడం లేదు అన్నది. ఆ మాట వింటూనే దయ్యం,
అవురవురా, నా వంటనే తప్పు పట్టడమా? నేనసలే మంచిదాన్ని కాను. తండ్రి కూతుళ్ళిద్దరూ నేను చేసిందేదో నోరు మూసుకొని మరీ తినండి అంటూ బెదిరించింది. ఆ రోజు నుంచి కోపం కొద్దీ దయ్యం కూరల్లో మరింత కారం మరింత నూనె వేస్తూ 15 రోజుల్లోనే నెలకు సరిపడా వెచ్చాలు ఖర్చు చేయడం మొదలుపెట్టింది. విధిలేక నెల మధ్యలో మళ్లీ వెచ్చాలు కొని తెచ్చేవాడు నాగరాజు. ఇలా ఉండగా ఒకనాటి రాత్రి బాగా పొద్దుపోయాక తండ్రి కూతుళ్ళు భోజనం చేస్తూ ఉండగా సువర్చల చిన్ననాటి స్నేహితురాలు పట్నం నుంచి పొరుగు గ్రామంలో బంధువుల ఇంట జరుగుతున్న పెళ్లికి వెళ్ళి సువర్చలను చూసిపోదామని వచ్చింది. ఆమె తండ్రి కూతుళ్ళు అంత రాత్రివేళ భోజనాలు చేస్తూ ఉండడం చూసి ఈవేళప్పుడు భోజనాలేమిటి అని అడిగింది. గుడిలో హరికథ విని ఇప్పుడే వచ్చాం, సరే బావున్నావు కదా అంటూ కుశల ప్రశ్నలు వేసింది సువర్చల. తర్వాత నడవాగదిలో మంచాలు వేసుకుని స్నేహితురాలిద్దరూ కొంతసేపు ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకున్నాక సువర్చల తాము ఇల్లు కొన్న నాటి నుంచి వంటదయ్యం వల్ల పడుతున్న బాధల గురించి వివరించి, ఈ వంటదయ్యం కొడుకు ఆనందుడనే ఆయన పట్నంలో 2 చేతులా సంపాదిస్తున్నాడట, ఆ సంగతి ఆ దయ్యమే చెప్పింది. కొడుకింటికి పోయి అక్కడ వంట పనుల్లో అతగాడికి సహాయపడినా పీడ విరగడైపోను అన్నది కోపంగా. ఇది విని రాధ ఎక్కడా లేని ఆశ్చర్యంతో, ఏమిటేమిటి, ఈ వంటదయ్యం ఆనందుడి మాతృదేవత. ఆనందుడు మా అన్నయ్యకు మంచి స్నేహితుడు, మా ఇంటికి వచ్చిపోతుంటాడు, వ్యాపారంలో మంచి దక్షత గలవాడు. తల్లికి ఈ ఇంటి మీద మమకారం పోనట్టే అతడికి దీనిమీద మమకారం పోలేదు. అప్పట్లో అవసరం కొద్దీ 25,000 అమ్మానని, మా తాత ముత్తాతల కాలం నాటి ఇల్లని మా అన్నయ్య దగ్గర బాధపడుతుంటాడు అన్నది. పాపం ఆ మహా గొప్ప వ్యాపారికి ఇల్లు కొని మేం పడుతున్న బాధలు తెలియవు అన్నది సువర్చల ఉక్రోషంగా. రాధ కొంతసేపు మౌనంగా ఉండి చప్పున మంచం మీది నుండి లేచి కూర్చొని, ఆహా ఎంత చక్కని ఉపాయం తోచిందే సువర్చల, మీ బాధలు ఆ ఆనందుడి బాధలు తీరిపోయే ఉపాయం అని సువర్చలకు చెవిలో రహస్యంగా ఏదో చెప్పి, నీకు అన్ని విధాలా నచ్చితేనే, నచ్చితే మాత్రం వంటదయ్యానికి తెలియడం మంచిది కాదు గనక శుభకార్యం పట్నంలోనే అన్నది. సువర్చల సిగ్గుపడిపోతూ, సరే నువ్వు చెప్పినట్టే చేద్దాం అన్నది. ఆ రోజు తెల్లవారుజామున వంటదయ్యం రాకముందే రాధ బండిలో పట్నం వెళ్ళిపోయింది. కొంతసేపు తర్వాత వచ్చిన వంటదయ్యంతో సువర్చల, నాకు మా నాన్నకు పట్నంలో అవసరమైన పని పడింది, మధ్యాహ్నం బయలుదేరి వెళ్తున్నాం, కనీసం 15 రోజులు అక్కడే ఉండవలసి వస్తుంది అన్నది. ఇది విన్న వంటదయ్యం చిరాకుపడి, ఈ పాటి దానికి ఇంత సోదెందుకు, 15 రోజులు సెలవడుగుతున్నావన్నమాట, ఇచ్చాను, సెలవు ముగిసిన మర్నాటికల్లా తిరిగి రాకపోతే ఇల్లు పీకి పందిరేయగలను జాగ్రత్త అన్నది. ఆ మధ్యాహ్నం సువర్చల నాగరాజు బయలుదేరి పట్నం వెళ్ళారు. రాధ ఆమె అన్న పూనుకోవడంతో వారం తిరగకుండా ఆనందుడితో సువర్చల పెళ్ళి జరిగిపోయింది. ఆ తరువాత వారం రోజులు పట్నంలోనే ఉండి సువర్చల భర్తతో కలిసి తెల్లవారుజామున ఇంటికి తిరిగి వచ్చేసరికి వంటదయ్యం గదిలో కొబ్బరి పచ్చడి నూరుతూ కనిపించింది. సువర్చల దాన్ని సమీపించి, అయ్యో అత్తయ్య, మీ అబ్బాయికి పట్నం వెళ్ళాక ఇప్పుడు పచ్చళ్ళు నచ్చడం లేదు, బెండకాయ తాలింపు చెయ్యి అన్నది. వంటదయ్యం కళ్ళింత చేసి ఆశ్చర్యపోతూ, నువ్వు పట్నం వెళ్ళింది మా అబ్బాయి ఆనందుణ్ణి పెళ్ళాడడానికన్నమాట అన్నది. అవునత్తయ్య, మీ అబ్బాయి కొన్నాళ్లపాటు ఈ ఇంట్లోనే ఉంటాడు, రోజు 2 కూరలు పప్పు పులుసు చెయ్యండి, నా కోసం కందిపొడి నువ్వుల పొడి అప్పుడప్పుడు చెయ్యండి, అలసటగా ఉంది వెళ్ళి పడుకుంటాను అన్నది సువర్చల ఆవలిస్తూ. ఆ వెంటనే వంటదయ్యం కల్లెర్రజేసి, ఆగాగు కోడలు పిల్ల, నీ గడుసుదనం ఇప్పటికి నాకు తెలిసింది, అత్తగారి చేత పనులు చేయిస్తూ నువ్వెళ్ళి సుఖంగా నిద్రపోతావా, ఎవరో ఇంకొకరై ఉంటే విడిచిపెట్టేదాన్ని కాదు, సరే నన్నిలా చూస్తే నా కొడుకు బాధపడతాడు, నీ వంటగది నీకప్పగిస్తాను, నా కొడుకును జాగ్రత్తగా చూసుకో అంటూ మాయమైంది.
అత్తగారి మీది గౌరవం కొద్దీ సువచ్చల వంటదయ్యం గురించి భర్త ఆనందుడికి చెప్పలేదు. అమ్ముకున్న ఇల్లు దక్కినందుకే కాక సువచ్చల వంటి అనుకూలవతి భార్యగా లభించినందుకు ఆనందుడు ఎంతగానో సంతోషించాడు. కథ సమాప్తం. ఇది ఈరోజు మన కథల పుస్తకంలోని ఒక చందమామ కథ. తిరిగి మళ్ళీ మంచి కథతో కలుసుకుందాం.